పెద్దపల్లి సివిల్ సప్లై గోదాంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీ. సీజ్ చేసిన బియ్యం లెక్కల్లో తేడా, సన్న బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలినట్టు అనుమానం. పెద్దపల్లిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి, రవాణా శాఖ జిల్లాధికారి రంగారావు. బీఆర్ఎస్ లో చేరిన పెద్ద కవుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పాలకుల నిర్లక్ష్యం వల్ల పెద్దపల్లిలో క్రీడాకారులకు ఆట స్థలాలు కరువు, మున్సిపల్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే విశ్వ బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇస్తుంది, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 14వ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె, అల్పాహారం చేయాలంటే కనీస వేతనం 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లిలో బీఎస్పీ శ్రేణుల సంబరాలు, పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా దాసరి విషయం ప్రకటించడం పట్ల హర్షం. డాక్టర్ రామకృష్ణ అడ్వకేట్ ఝాన్సీ దంపతుల కుమారుడు హార్దిక్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ బొట్టుపల్లి శ్రీనివాస్. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ మైదానంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిర కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన పెద్దపల్లి ఎస్ఐ మహేందర్. పెద్దపల్లి నుండి జూలపల్లి వరకు గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎంబీ ట్రాఫిక్ పోలీస్ అధికారులను కోరిన కాంగ్రెస్ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్. అప్పన్నపేట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన బొంపల్లికి చెందిన అరికెళ్ల చంద్రయ్య ఇటీవల మరణించగా, చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన అప్పన్నపేట మాజీ సర్పంచ్ మందల రమాదేవి సత్యనారాయణ రెడ్డి.